राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी तम पार्टी रैतपक्ष पार्टी अनि रैतुलकु अन्यायं चेस्तुन्नारनि कडप जिल्ला प्रొద్దుటూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు గొర్రె శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తమ కార్యాలయం నందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 2020-21 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు 45 లక్షల టన్నులు కాగా ఇప్పటికీ 22 లక్షల టన్నులు మాత్రమే సేకరించారని, కేంద్రం 1028 కోట్లు కేంద్రం నిధులు విడుదల చేసిందని, కానీ దానిని రైతు సంక్షేమం కోసం ఉపయోగించలేదని, రైతాంగం మరింత మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమల్లోకి తెస్తుంటే మన రాష్ట్రంలో అందుబాటులోకి రావడం లేదన్నారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా సబ్సిడీపై ఇచ్చే వ్యవసాయ పరికరాలు ఊసేలేదన్నారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీకి సంబంధించిన రైతులకు పంట నష్టం అందుతుందని, ప్రభుత్వం చేతకానితనంతో హాంద్రి నివాపనలు ఆగిపోయాయని, రివర్స్ టెండర్ పేరుతో ప్రాజెక్టులన్నింటినీ తిరోగమనంలోకి తీసుకెళ్లారని, అలా అయితే ప్రాజెక్టు పూర్తవడానికి 100 ఏళ్లు పడుతుందని వారు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపైన జిల్లా కేంద్రాల్లోనూ, నియోజకవర్గ కేంద్రాల్లోనూ, మండల కేంద్రాల్లోనూ నిరసన గళం వినిపిస్తూ ఒక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ రైతుపక్షపాత పార్టీ, రైతుల కోసమే రైతుల మధ్యలో రైతుల నుండి ఉద్భవించిన పార్టీ అని చెప్పి చెప్పుకుంటూ రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తూ తన పరిపాలనను సాగిస్తూ ఉన్నాడు. 45 లక్షల టన్నుల బియ్యం సేకరణ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో తీసుకుంది, కానీ ఇప్పటికీ 22 లక్షల టన్నులు మాత్రమే సేకరించింది. ఇంకా ఇంతవరకు 23 లక్షల టన్నుల బియ్యం సేకరణ జరగలేదు. అంటే గత ఏడాది ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకునే లక్ష్యంలో కనీసం సగము కూడా తను రైతుల కోసం పనిచేసిన పరిస్థితి లేదు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి. అలాగే సూక్ష్మ సేద్యానికి సంబంధించి 1028 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే ఈ రోజు వరకు కూడా 1 రూపాయి దాన్ని ఆ దిశగా ఖర్చు పెట్టిన సందర్భం లేదు. మరి మిగతా వ్యవస్థలు తీసుకుంటే రైతుల వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేసేకి రకరకాల పనిముట్లకు 90% సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే 1 పనిముట్టు కూడా రైతులకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విక్రయించడానికి ఎటువంటి దరఖాస్తులు స్వీకరించలేదు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు లేదా అది వరకు ముందు సంవత్సరం కూడా జరిగి ఉండలేదు. ఏ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వము కేవలం ఉచితాల మీద దృష్టి పెట్టినంతగా వ్యవసాయం మీద దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరం. అలాగే తీసుకుంటే గత ఏడాది వర్షాలు ఎక్కువైపోయి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ యొక్క పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమం, రైతులకు మద్దతుగా ఒక నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇందులో భాగంగా కడప జిల్లాలో కూడా సుమారుగా 300 స్థలాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇందులో సుమారుగా 600 మంది యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు, సభ్యులు అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా రైతే రాజు, రైతుదే రాజ్యం అనే పద్ధతిలో చెబుతున్నారు, కానీ దానికి తగ్గట్టుగా ఇక ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతుందో వ్యవహరించడం కారణంగా ఇవాళ తీవ్రంగా నష్టపోతున్నాడు రైతు. గత సంవత్సరం 43 లక్షల టన్నుల యొక్క ధాన్యాన్ని మద్దతు సేకరించాల్సిందిగా ఉండగా కేవలం 22 లక్షలు మాత్రమే సేకరించడం జరిగింది. మిగతాది సేకరించలేని కారణంగా ఇవాళ రైతంతా కూడా చాలా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతను తనకు చాలా తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవడం కానీ మిల్లర్స్కి అమ్ముకోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఒక రంగం ఇండైరెక్ట్గా పరోక్షంగా మిల్లర్లకు దోచిపెట్టడమే, మిల్లర్లకు వాళ్ళకు మాత్రమే ఆర్థిక పరిపుష్టి కలిగించే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది తీవ్రంగా నష్టపోతున్నాడు. అలాగే మైక్రో ఇరిగేషన్కి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు చేస్తున్న దాన్ని కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. రైతుకు అనేక రకాలుగా సబ్సిడీకి 90% సబ్సిడీ ఇచ్చేటువంటి పద్ధతుల్లో, రైతుకు కావాల్సిన పరికరాల విషయంలో కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ప్రకటిస్తే దాని విషయంలో కూడా రైతులకు శ్రద్ధగా అవి అందించడానికి ప్రయత్నం కూడా చేయడం లేదు. ఈ రకంగా రైతుకు మద్దతు కల్పించుకోకుండా రైతుకు కావాల్సినటువంటి బడ్జెట్ కేటాయించినా కూడా అది నామమాత్రంగా ఏదో పంపిస్తుంది.